జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ అరెస్ట్ అయ్యారు. భూ కుంభకోణానికి సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో ఈడీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. దీంతో జార్ఖండ్ రాజకీయాలు అనూహ్యమైన మలుపు తిరిగాయి. పరిణామాలు ఒక్కసారిగా మారిపోయాయి. సోరెన్ ను అరెస్టు చేసిన ఈడీ అధికారులు ఇవాళ ఉదయం ఆయన్ను కోర్టులో ప్రవేశపెట్టనున్నారు. ఇక అరెస్టు కంటే ముందే హేమంత్ సోరెన్ సీఎం పదవికి రాజీనామా చేశారు. దాంతో తమ నూతన ముఖ్యమంత్రిగా చంపై సోరెన్ పేరును జేఎంఎం అండ్ ఆర్జేడీ నేతలు ప్రతిపాదించారు. మొత్తం 81 స్థానాలున్న అసెంబ్లీలో తమకు 47 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని, కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి సిద్ధంగా ఉన్నామని చంపై సోరెన్ చెప్పారు. ఇక అంతకుముందు హేమంత్ సోరెన్ స్థానంలో ఆయన భార్య కల్పనా సోరెన్ లేదా వదిన సీతా సోరెన్ ను ముఖ్యమంత్రిగా నియమించబోతున్నారని ప్రచారం జరిగింది. కానీ అనూహ్యంగా చంపై సోరెన్ పేరు తెరపైకి వచ్చింది. జేఎంఎం అధినేత షిబు సోరెన్ కు చంపై సోరెన్ విధేయుడుగా పేరు కాంచారు. చెప్పాలంటే జార్ఖండ్ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమంలో కీలక పాత్ర పోషించారాయన. అయితే షిబు సోరెన్ కుటుంబంతో చంపై సోరెన్ కు ఎలాంటి బంధుత్వం లేకపోగా చంపైను ప్రజలు జార్ఖండ్ టైగర్ అని పిలుస్తుంటారు. అరెస్టుకు ముందు మనీ లాండరింగ్ కేసులో సోరెన్ ను ఈడీ అధికారులు 7 గంటల పాటు ప్రశ్నించారు. రాంచీలోని సోరెన్ అధికారిక నివాసంలోనే ఈ విచారణ కొనసాగింది. ఈ నేపథ్యంలోనే సోరెన్ కు సంఘీభావం తెలియజేస్తూ ఆయన నివాసానికి జేఎంఎం కూటమి ఎమ్మెల్యేలు భారీగా తరలివచ్చారు. ఈడీ విచారణను వ్యతిరేకిస్తూ పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. మరోవైపు ఈడీ అధికారులపై కూడా సోరెన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎస్సీ ఎస్టీ వేధింపుల నిరోధక చట్టం కింద వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. సోరెన్ ఫిర్యాదు మేరకు కొందరు ఈడీ అధికారులపై ఎఫ్ఐఆర్ నమోదైనట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ఇక సోమవారం ఢిల్లీలోని సోరెన్ ఇంట్లో సోదాలు నిర్వహించిన ఈడీ అధికారులు 36 లక్షల నగదు, కీలక పత్రాలతో పాటు ఓ ఖరీదైన కారును స్వాధీనం చేసుకున్నారు. అయితే ఆ నగదు ఆ కారుతో తనకు సంబంధం లేదని హేమంత్ తేల్చి చెప్పారు. इस्तीफे दे दिया मुख्यमंत्री से, यही थोड़ा रिहा जेल हो चल गए, इसीलिए हमको दुख लग रहा है। तो खुशी के बात है दादा उसके पारी में बन गए, और के ज़्यादा क्या बोलेंगे। इधर दुख भी है और खुशी भी है, खुशी वो है तो कम तो अभी संभालना होगा ना, हिम्मत छोड़ दिया तो देखू राम सोरेन कैसा लग रहा है विपरीत परिस्थिति में मंत्री चंपाई सोरेन उसका हेमंत का बदले बैठा दिया तो खुशी की बात है, लेकिन हेमंत चल गया इसीलिए दुख की बात है वो भी।